అనేక విషయాలు తెలియపరుస్తున్నాయి. ప్రాముఖ్యత మూడవ వచనంలో దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన పాపాలు దేవుడు క్షమించే దేవుడు, మన దోషములను దేవుడు క్షమించే దేవుడు. మన దోషములను, మన పాపములను, మన యొక్క అతిక్రమములను, అతిహీతలను వాటన్నిటికీ పరిహారము కలగడానికి దేవాది దేవుడు పరలోకం నుండి భూలోకానికి ఆయన దిగివచ్చాడు. రావదారిగా కుమారునిగా లోకంలో జరిగించాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ అని చెప్పి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంత బాగా కానీ మనం ఈ లోకంలో ఏ సంబరాలు